हे गाइस वेलकम टू अवर चैनल मिराकल फैमिली। फर्स्ट ऑफ ऑल कोत्तगा मन चैनल ने वरना विजिट चेस्तुंटे खच्चितंगा चूसे वाळ्ळैना सरे लाइक चेयंडी, चैनल ने सब्सक्राइब चेसुकोनी सपोर्ट चेयंडी। चाला मंदी सब्सक्राइब चेसुकोकुंडाने चैनल चूस्तुन्नारु, प्लीज सब्सक्राइब चेसुकोनी चूडंडी। अलागे पक्कने उन्न बेल बटन प्रेस चेयडं वल्ल मनं पेट्टे प्रति ओक्क नोटिफिकेशन मीकु रीच अवुतुंदी। ओकेना, सो लेट चेयकुंडा वीडियोलोकी वेल्लिपोदाम। सो इक्कड वच्चेसि ना मार्निंग रूटीन व्लॉग 2 अलागे प्रिपरेशन व्लॉग 2 तीसानु। सो इक्कड వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం పాపకి దోశలు వేస్తున్నాను। సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ కూడా ప్రిపరేషన్ చేసి పెట్టేశాను। ఒకరోజు ఒకే టైంకు రెండు చేయగలుగుతున్నాను, ఒకరోజు చేయలేకపోతున్నాను। అంటే తను కూడా పాప కూడా కొంచెం ఇది వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కదా, రైస్ కొంచెం కూల్గా అవుతుంది ఆఫ్టర్నూన్ వరకు, కరెక్ట్ టైంకి ఒక 10 మినిట్స్ ముందు అట్లా ఇచ్చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను। కానీ అలా ఇవ్వడం వల్ల నాకు ప్రిపరేషన్కి టైం వల్ల గ్యాప్ వస్తుంది, దెబ్బతింటుంది అట్లా అని చెప్పేసి ఇంకా నేను లేదు ఇంకా మార్నింగే ఇవ్వాలని అనుకుంటున్నాను। నేనైతే ఒక టార్గెట్ అనుకుంటున్నాను, ఏంటి అని అంటే నేను ఎప్పుడైనా టార్గెట్ అనుకుంటే వామ్ ఆ టార్గెట్ కరెక్ట్గా రీచ్ అయ్యే టైంకు నాకు ఏదో ఒకటి వస్తుండే ఇంతకుముందు। సో లాస్ట్ టైం ఇంకా హెల్త్ దెబ్బతిన్న సంది కొంచెం ఏదన్నా టార్గెట్ పెట్టుకోవాలన్నా కూడా భయం అవుతుంది। సో ఈసారి మాత్రం ఇంకా ఈ కార్తీక మాసం ఉంది కదా, ఈ టైంలోనన్నా కానీ కొంచెం ఎర్లీ మార్నింగ్ లేవాలి, లేచి మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా ఒక డేలో డే మొత్తానికి నాకు ఒక 8 అవర్స్ దొరికితే బాగుండు అని అనుకుంటున్నాను। అట్లా అయితేనే మన సిలబస్ మంచిగా కంప్లీట్ చేయగలుగుతా, లేదంటే చేయలేము అని భయం అయితే ఒకటి బాగుంది లోపల। ఎందుకంటే ఏదైనా కానీ ఇప్పుడు లాస్ట్ టైము గ్రూప్స్ చదివినప్పుడు అయితే అది ఇప్పుడు రివిజన్లో ఉన్నది, సో రివిజన్ కూడా అంటే నాకు మొత్తం సిలబస్ అయితే పూర్తి కాలేదు, కనీసం చదివిందన్నా కానీ పర్ఫెక్ట్గా చదివి రాయాలంటే కష్టమవుతుంది కదా మనకి। ఇప్పుడు రివిజన్ లేకుండా డైరెక్ట్ అటాక్ అయితే చేయలేము, ఎందుకంటే నాది ఇప్పుడు గ్రూప్ 3 అయితే ఫస్ట్ టైము, గ్రూప్ 2 కూడా ఇప్పుడే ఫస్ట్ టైం నాది, మొన్న గ్రూప్ 4 అయితే రాసిన, అంతకుముందు ఎప్పుడు నేను రాయలేను ఇక। సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ అటెంప్టే కానీ మంచి రాయాలని అనుకున్నా కానీ అనుకూలించలేదు, హెల్త్ ఆరోగ్యం సహకరించి ఉంటే కరెక్ట్గా రాసేదాన్ని, అట్లా సహకరించకపోయేసరికి ఇంకా బాధ అనిపిస్తుంది కొంచెం, అయితే అక్కడ డిసప్పాయింట్ అయిన మధ్యలోనే। సో దాన్ని ఇంకా రివిజన్ టైంలో ఈరోజైతే నేను తెలంగాణ ఉద్యమం అండ్ రాష్ట్ర అవతరణ ఉంది కదా, సో అదైతే స్టార్ట్ చేసిన అంటే రివిజన్ టైం, రివిజన్ లాస్ట్ టైం నేను మీకు చెప్పిన కదా మన BA 3rd ఇయర్ వాళ్ళ బుక్ అయితే చాలా బాగుంది అని చెప్పేసి నేను PDF లింక్స్ కూడా మన ఛానల్లో పెట్టిన, ప్రీవియస్ వీడియోస్లలో ఉన్నాయి, ఎవరికైనా కావాలనుకుంటే ఉంటే కూడా తీసుకోండి। తెలంగాణ నేనైతే ఈరోజు ప్రిపేర్ అవుతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉంది కదా, సో అది నేను ప్రిపరేషన్ అవుతున్నాను, అది రివిజన్ అంటే ఆల్రెడీ లాస్ట్ టైం ప్రిపేర్ అయినా అది ఇప్పుడు రివిజన్లో ప్రిపేర్ అవుతున్నా। సో అట్లనే మీరు కూడా దేనికి ప్రిపేర్ అవుతుల్లో, లాస్ట్ టైం మీరు కూడా చాలామంది మన వాళ్ళు గ్రూప్ 3కు ఉన్నారు కదా, ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ 2కు కూడా ఉన్నారు కదా, ఎక్కడి వరకు ప్రిపేర్ అయ్యాలి, ఆల్రెడీ రివిజన్ కంప్లీట్ అయ్యిందా ఒకసారి చెప్పండి। సో షైన్ ఇండియాను కరెంట్ అఫేర్స్ అని చెప్పాను కదా, షైన్ ఇండియాలో మంత్లీ మ్యాగజైన్ బాగుంటుంది 6 మంత్స్ మ్యాగజైన్ కన్నా, అది ఇంగ్లీష్ మీడియంలో కూడా మంత్లీ మ్యాగజైనే ఉంది, అది తీసుకోండి మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం బాగుంది, మంత్లీ తీసుకోండి, ఇయర్లీ కానీ 6 మంత్స్ అంటే ఒక్కసారి అంటే చదవలేము, ఈ మంత్ తీసుకున్నాం అనుకో ఈ మంత్ కంప్లీట్ అయిన తర్వాతనే మంచిగా నెక్స్ట్ మంత్ మనం మళ్ళా ఫ్రెష్గా, ఇప్పుడు అక్టోబర్ అయిపోయింది నెక్స్ట్ నవంబర్కి వెళ్తాము, నవంబర్లో మనం అక్టోబర్ మంత్ది కంప్లీట్ చేసేస్తాము, 1 మంత్దే కాబట్టి ఈజీగా ప్రిపరేషన్ చేసుకొని ఒక నోట్బుక్ నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి। అంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి నెక్స్ట్ అటెంప్ట్ కోసం ఖచ్చితంగా రాయాలి, పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేసి ఇంకా మేము కొట్టాలి కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళే ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి, లేదు అంటే గ్యాప్ తీసుకో, మళ్ళీ మేము అప్పుడే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రాస్తాము అప్పుడే ప్రిపేర్ అవుతాము, మళ్ళీ నోట్స్ అవసరమా, నోట్స్ మేకింగ్ ఎందుకు అని చెప్పేసి అస్సలు అనుకోకండి। నోట్ మేకింగ్ అనేది మనకు మస్ట్ అండ్ షుడ్ రివిజన్ టైంలో, నేను లాస్ట్ టైము ఈ TSHT ఇవన్నీ ప్రిపేర్ అయినాక నోట్ మేకింగ్ చేయలేను కదా, ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ప్రిపేర్ కావాలంటే మొత్తం మ్యాటర్ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది। సో అట్లా మనకు ఈ మొత్తం మ్యాటర్ ప్రిపేర్ అవ్వడం కంటే మనము కొంచెం ముందే నోట్ మేకింగ్ చేసుకుంటూ వెళ్తే సబ్జెక్ట్ వైజ్ రివిజన్ టైంలో ఇంత రిస్క్ తీసుకోము, సెకండ్ టైం రివిజన్లో మళ్ళీ చదివినా కూడా థర్డ్ టైం మనకు రివిజన్కి అయితే మన నోట్ మేకింగ్ అనేది మనకు చాలా మస్ట్ అండ్ షుడ్గా అనేది అనిపిస్తుంది। సో మీరు ఏది తీసుకున్నా ఇన్ కేస్ మనం టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళినా, ఇన్ కేస్ మీరు గ్రూప్ సైడ్ వెళ్ళినా కూడా, ఎట్లా వెళ్ళినా కూడా మీరు
పర్టికులర్గా ఒక నోట్ మేకింగ్ అనేది తీసుకొని ఇండివిజువల్ నోట్స్ పెట్టుకొని రాసుకోండి. అలా అయితేనే మనకు ఖచ్చితంగా మళ్ళీ రివిజన్ టైంలో యూజ్ అవుతుంది. ఓకేనా? సో నన్ను లాస్ట్ టైం కూడా అక్క అసలు మీరు దేనికి అవుతుంది అని చెప్పేసి అడుగుతారు. నేనైతే లాస్ట్ టైం గ్రూప్స్ కోసం మంచిగానే ప్రిపేర్ అయిన కొన్ని కాబట్టి కొన్ని టాపిక్స్ అన్నా కూడా, సో వాటిని ఇప్పుడు కొంచెం ఎఫర్ట్ పెట్టి మళ్ళీ రాయడానికి ఎఫర్ట్ పెడుతున్నాను ప్రజెంట్ అయితే. నెక్స్ట్ ఇంకా దీని తర్వాతనే ఇప్పుడు నవంబర్ ఎగ్జామ్స్ తర్వాతనే ఏంటి ఇదే కంటిన్యూ చేసుకోవాలా లేదంటే ఇంకా గురుకుల సైడ్ వెళ్ళిపోవాలా మోడల్ స్కూల్ సైడ్ వెళ్ళిపోవాలా అనేది కూడా ఒకటే దాని మీద స్టిక్ కావాలనుకుంటున్నాను నాకైతే. ఇంకెందుకంటే నాకున్న సిచ్యువేషన్స్ ఈ వర్క్ ప్రెషరు, బర్త్డేను, కిడ్స్తోని హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఇన్ని అంటే నేను చదవలేకపోతున్నా. ఏదో ఒక్కటే దాని మీద మంచిగా ఫోకస్ చేసుకొని వెళ్తా. లాస్ట్ టైం అది ఒక్కటే నాకు మిస్టేక్ అయింది. లాస్ట్ టైం కూడా నాకు మిస్టేక్ ఏంటి అని అంటే కూడా అకాడమిక్ బుక్స్ నేను ప్రిపేర్ కాకపోవడం ఒక్కటి కూడా అనిపించింది నాకు అప్పుడు. సో ఇప్పుడైతే అట్లా మిస్టేక్స్ ఏం లేకుండా కంప్లీట్గా కూల్గా మైండ్ సెట్తోని ఓ కాన్ఫిడెంట్గా ప్రిపేర్ కావాలని ఫిక్స్ అయినా. సో మీరు కూడా అలానే ఫిక్స్ అయ్యి మంచి చదువుకోండి. ఏం కాదు, మన అదృష్టంలో రాసిపెట్టి ఉంటే మనకు ఖచ్చితంగా వస్తుందండి. ఏదో ఒకరోజు మనకు మాత్రం రావాలి అని మన కాన్ఫిడెంట్ లెవెల్ మనకు గట్టిగా ఉండాలి. ఒకటి మన పైన మనకు నమ్మకం ఉండాలి. ఫస్ట్ మనం చదువుతామా చదవమా అనే నమ్మకం మన మీద మనకు ఉంటే ఖచ్చితంగా అందులోనే మనం సగం ఎగ్జామ్ పాస్ అయినట్టు. ఎందుకనంటే ఫస్ట్ మనం అయ్యో మొన్న చదువుతానా ఇంత సిలబస్ నాతో అవుతుందా అని మనం భయపడ్డప్పుడే ఫెయిల్ అవుతాం, అక్కడే ఫెయిల్ అవుతాం సగం. సో అట్లాంటి ఫెయిలియర్ థాట్స్ అనేది మన మైండ్లోకి రానివ్వకుండా నాతో అవుతుంది, నేను కాన్ఫిడెంట్ లెవెల్తోనూ ఉన్నా, నేను రాయగలుగుతా, నాకు ఖచ్చితంగా మన తెలంగాణ గవర్నమెంట్లో ఒక జాబ్ నేను సాధిస్తా అని అనుకున్నప్పుడే ఇవన్నీ డిసిషన్ తీసుకొని ముందుకు రండి. ఎందుకంటే కిడ్స్ని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ అన్ని వర్క్స్ అన్నీ మన మీద ప్రెషర్ ఉన్న వాళ్ళకైతే చాలా హెట్టిక్ అది. ఎందుకంటే ఇప్పుడు నేను మెయింటైన్ చేస్తున్నా కదా, నాకు తెలుసు నేను ఫ్యామిలీలో ఇప్పుడు మా హస్బెండ్ ఏంటంటే జాబ్ చేస్తాడు, ఫైనాన్షియల్గా తను నాకు సపోర్ట్ చేస్తాడు. అతను నన్ను చదువు అన్నాడు, చదవకు అన్నాడు, ఏమన్నాడు, కానీ అన్ని విధాలుగా నాకు అతను సపోర్ట్ ఉంటుంది. కానీ మిగతా అంతా ఇంట్లో మొత్తం మెయింటెనెన్స్ మన మీదనే ఉంటుంది, ఉమెన్ మీదనే ఉంటుంది. మీకు అందరికి తెలుసు ప్రతి ఒక్క ఇంట్లో ఇవే ఉంటాయి. ఎందుకనంటే మనం అన్నీ చూసుకుంటేనే ఇల్లు ప్రాపర్గా ఉంటుంది. సో దాన్ని చూసుకున్న తర్వాతనే మనం దీన్ని చూసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ చూసుకుంటూ మనం ప్రిపేర్ కావాలి అని అంటే మనకు ఫస్ట్ అది ఇంట్రెస్ట్ ఉండాలా. ఇంట్రెస్ట్ లేకుంటే ఇప్పుడు నా ఫ్రెండ్సే ఉన్నారు కొందరు, నా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ప్రిపేర్ కావరు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి మనం నమ్మో నీ అని తోపిక లేదు అని అంటారు. ఇంకా నెక్స్ట్ నేను మీకు జనవరి టైంలో సంక్రాంతి హాలిడేస్ అప్పుడు మాది గెట్ టుగెదర్ ఉంది నా ఫ్రెండ్స్ది కూడా చెప్తాను. మంచి మంచి టాపర్స్ నా ఫ్రెండ్స్ జాబ్ వచ్చిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు, కొందరు జాబ్ రాని వాళ్ళు మంచి టాపర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని ఏదైనా ప్రిపేర్ కండి అని అంటే అబ్బా ఇప్పుడు పిల్లలతో నా మా వల్ల కాదే తల్లి నీకు దండం అని అంటారు. ఎందుకంటే వాళ్ళు నాకన్నా మంచి టాపర్స్, మంచి ర్యాంకర్స్ ఉన్నా కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు, వాళ్ళకంత నాలెడ్జ్ ఉంటుంది కూడా. ఎందుకు అంటే కొందరికి కొంచెం సటన్ ఏజ్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కొందరు ఎట్లుంటుంది అంటే కొందరు చిన్న ఏజ్లో మంచి మైండ్ సెట్ ఉంటుంది, కొందరు తక్కువ ఉండొచ్చు మనలో ఉండొచ్చు. కానీ మనకు సటన్ ఏజ్ వచ్చినాక మైండ్ సెట్ అనేది ఇంప్రూవ్ అవ్వచ్చు, కొంచెం కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరే ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనం ఇంటర్మీడియట్ లెవెల్లో డిగ్రీ లెవెల్లో చదివిన దానికన్నా ఇప్పుడు కాంపిటేటివ్కి వచ్చిన తర్వాత చదువుతున్న పిల్లలు అయిన తర్వాత ఇవన్నీ తర్వాత కూడా ఇన్ని బాధ్యతలు ఉన్నా కూడా చదివిన తర్వాత మనకి మాత్రం కాన్సన్ట్రేషన్ లెవెల్ గుర్తుంటుంది అని అంటే అప్పటికి ఇప్పటికీ మన మైండ్ మెచ్యూర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటివి మనకు అర్థమవుతున్నాయి కదా. ఇవన్నీ మనం ఎస్టిమేషన్ చేసుకున్న తర్వాతనే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనకు ఇక సపోర్ట్ చేస్తారా చెయ్యరా, వాళ్ళు ఎట్లన్నా వండుకొని ఒక 1 ఇయర్ అందరినీ మర్చిపోయి ప్రిపేర్ కండి. ప్రిపేర్ కావాలి అని అనుకునే వాళ్ళు మాత్రం ఇది మాత్రం పక్క. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు సపోర్ట్ లేదు, వీళ్ళు సపోర్ట్ లేదు, మనం బాధపడొద్దు. అట్లా నేను సఫర్ అయ్యి అన్నయ్యి హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇంకా ఈ ఇష్టం ఉన్నదాన్ని వదులుకోలేక నరకం చూసిన, నిజం చెప్తున్నా లిటరల్గా మదర్ బ్రహ్మగా చాలా నరకం చూసిన నేను. ఎంత అంటే అంత లోపల ఈ ఒక్కొక్కసారి ఇప్పటికీ కూడా ఎన్నిసార్లు ఫీల్ అవుతాను నేను మీకు ఇంత మంచి పాజిటివ్ చెప్తా కదా, నాకు కూడా ఒక్కోసారి లోపల బాధ అనిపిస్తుంది, అరే నాకు కూడా కొంచెం ఒక్కోలా సపోర్ట్ చేస్తుంటే బాగుండు, నేను కూడా అట్లా ఒక 6 మంత్స్ బయటకు పోయి చదువుకుంటుంటిని, ఎవ్వరు ఏ టెన్షన్ లేకుండా ఇంటి బాధ్యతల మీద లేకుండా కొంచెం కేరింగ్ ఇస్తే పిల్లలకి ఎవరన్నా ఇస్తే బాగుండు అన్నట్టుగా మస్తు థాట్స్ వస్తాయి. కానీ
తను అవన్నీ డైవర్ట్ చేసుకొని నాకున్న టైం నేను యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఈరోజు ఇట్లా మీ ముందుకు వస్తున్నా. సో ఇట్లా నాలాగా బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు, లోన్లీగా ఫీల్ అయ్యేటోళ్ళు, ఏవే ప్రిపరేషన్ చేయాలని ఉన్నా చేసుకోలేకపోయే వాళ్ళు. సో ఇవన్నీ వద్దు, మనకు కావాల్సిన జాబ్ కోసం మనమే పోరాడాలి, మనమే కష్టపడాలి. ఎవరు సపోర్ట్ చేయనప్పుడు సపోర్ట్ కోసం మనం ఆశించి కూడా వేస్ట్ అనవసరంగా. ఓకే, మన ఆ థాట్ రావడం వల్ల మనకి ఇంకా డిస్ట్రాక్ట్ అనేది ఎక్కువ అవుతుంది స్టడీ మీద. సో అట్లాంటిది రాకుండా చూసుకోండి, చూసుకొని ప్రిపేర్ అవ్వండి. ఏం కాదు, ఒక 1 ఇయర్ టైం ఉంది మనకి. ఈ 1 ఇయర్లో మనం ఏం చేస్తామో అనేది మనం నిరూపించుకొని చూపించాలి. అది మన సత్తా అనేది, మనం ఏంటో అనేది. మనం ఇంతవరకు వచ్చి ఇక్కడే స్టక్ అయితే ఏం నిరూపించుకోకుంటే వేస్ట్. చూడు, నాకైతే అట్లనే అనిపిస్తుంది. సో మీరు ఎలా అనుకున్నా సరే, టు బి ఫ్రాంక్గా చెప్తున్నా, ఇక్కడ వరకు వచ్చి ఏం నిరూపించుకోకుంటే ఇంకా లైఫ్ ఫైల్ అయినట్టుగా ఫీల్ అవుతా నేనైతే ఎప్పుడు. సో ఖచ్చితంగా నిరూపించాలి మనం ఏందనేది ప్రతి ఒక్కరికి తెలియాలి, ఓకేనా? సో మీరు కూడా అంతే కాన్ఫిడెంట్గా చదవండి, భయపడకండి. అస్సలు మనం చదువుకు భయపడితే మనల్ని భయపెడుతుంది అది. మనం దాన్ని ప్రేమిస్తే ఖచ్చితంగా మన దగ్గరికి అది ఈజీగా వస్తుంది, ఓకేనా?